ఇక డీటెయిల్స్ చూస్తే విద్యుత్ కొనుగోలు అవకతవకలపై కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇస్తూ పంపించిన లేఖపై పవర్ ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి స్పందించారు. కేసీఆర్ పంపించిన లెటర్ కమిషన్ కు అందిందని మీడియా చిట్చాట్ లో నరసింహారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారని, ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చన్నారు. కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పునర్పరిశీలన చేస్తామని, జరిగిన పరిణామాలను మాత్రమే మీడియా ముఖంగా వివరించినట్లు జస్టిస్ నరసింహారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే బెల్ కంపెనీ ప్రతినిధులను వివరాలు అడిగి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి స్పందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్. యామిని, మొత్తానికి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్నటువంటి పలు నిర్ణయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా భారీగా అవినీతి అక్రమాలు జరిగాయంటూ విచారణ కమిషన్ కు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ విచారణ కమిటీ ఇప్పటికేటు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలు, అవకతవకలపై విచారణ జరుపుకునే విద్యుత్ కొనుగోలు అంశంపైన కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఇక్కడికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో నోటీసులు పంపించింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా జరిగినటువంటి ఇష్యూస్ పైన మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు పంపించింది. అయితే జూలై 30వ తేదీ వరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన విషయంలో సమయం కావాలనుకున్నటువంటి కేసీఆర్ నిన్న దాదాపు సుదీర్ఘంగా 24 పేజీలతో ఉన్నటువంటి వివరణ ఇస్తూ కమిషన్ కి లేఖ రాశారు. అయితే ఇవాళ దీనిపైన చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎలాంటి అంశాలతో వివరించారనేది ప్రస్తుతానికి అయితే పవర్ కమిషన్ పరిశీలిస్తుంది. పవర్ కమిషన్ కు కేసీఆర్ ఇచ్చిన వివరణపై విచారణ మొదలు పెట్టినటువంటి కమిషన్ త్వరలోనే దీనిపైన అఫీషియల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. లీగల్ అంశాలను సైతం నోటీసు వైపు తీసుకొని వాటిని కన్సిడర్ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ కు సిద్ధం కాబోతున్నట్లు కూడా చెప్పారు. దీంతో పాటుగా కేసీఆర్ రాసినటువంటి లెటర్ లో అనేక అంశాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు నరసింహారెడ్డి. ఎందుకనంటే ప్రస్తుతము కమిషన్ హోదాలో చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో దీనికి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదనకు అనుగుణంగానే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపైన కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం, దానికి విచారణ కమిషన్ హోదాలో తనకు నోటీసులు పంపడం సరైంది కాదంటూ ఆ లేఖలో కేసీఆర్ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ ఒపీనియన్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కేసీఆర్ చెప్పినటువంటి ఒపీనియన్లు లేఖ రూపంలో తమకు వచ్చినటువంటి వివరణను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దీనిపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఆ కమిషన్ పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లసుమారెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవాలపై బీహెచ్ఎల్ ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు, ఈ సమావేశంలో మరిన్ని విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి విషయంలో బీహెచ్ఎల్ ప్రతినిధులు ఇచ్చేటువంటి వివరణ ఆధారంగా ఫర్దర్ గా తీసుకుపోయేటువంటి లీగల్ యాక్షన్లపై కూడా ఏ విధంగా ముందుకెళ్ళేటువంటి అంశంపై కూడా ఆయన ఆ త్వరలోనే ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.